నిజామాబాద్ మాజీ ఎంపీ నారాయణరెడ్డి మృతి పట్ల తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నారాయణరెడ్డి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి పుష్పగుచ్చం ఉంచి మంత్రి నివాళులు అర్పించారు. విద్యావేత్తగా, రచయితగా, రాష్ట్ర చెరుకు సంఘానికి అధ్యక్షుడిగా నారాయణరెడ్డి ఎనలేని సేవలు చేశారన్నారు. రెండవ తారీఖు ఫిబ్రవరి నెల 2020 ఈ రోజున పౌర సన్మానం ఏర్పాటు చేసుకొని వారు 2-3 రోజుల నుంచి ఆరోగ్య పరిస్థితి బాగలేక హాస్పిటల్లో చేరి ఈరోజు ఇక్కడికి వస్తున్న సమయంలో వారు దివంగతులైనారు. వందరం కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి కండోలెన్స్ చెప్పి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ మరి పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యుడిగా, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి ఆ భగవంతుడు అదే సమయ సన్మాన సమయంలోనే వారిని తీసుకెళ్ళడం జరిగింది. మేమందరం కూడా వారికి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.